హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు ఎల్లుల్లి కారం గుడ్లు చేస్తున్నాను. ముందుగా గుడ్లు ఉడకబెట్టుకోవాలి. నేనైతే 5 గుడ్లు తీసుకున్నాను. గుడ్లల్లో ఉప్పు వేసి ఉడకబెట్టుకుందాం. గుడ్లు ఉడికేలోపు ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. గుడ్డు వెల్లుల్లి కారం కోసం వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉల్లిపాయలు కట్ చేసుకున్నాము. ఇప్పుడు వెల్లుల్లి కారం తయారు చేసుకుందాం. ముందు జీలకర్ర వేసుకొని దంచుకుందాం. జీలకర్ర అయితే కొంచెం మెత్తగా మెదిగింది. ఇప్పుడు కారం వేసుకొని కాస్త దంచుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కాస్త దంచుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసాం కదా, ఇప్పుడు కారం ముద్దైపోతుంది. అలా అవ్వకముందే కాస్త పొడి పొడి లాడాలి ఇలాగా. ఇలా ఉన్నప్పుడే తీసేసుకోవాలి కారం. ముందుగా మూకుల్లో నూనె పోసేసుకుందాం. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు అయితే వేగాయి. ఈ కారం వేసుకుందాం. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా గుడ్లు వేసుకొని, గుడ్లు చెదరకుండా నిదానం కలుపుకోవాలి వీటిని, కారం వాటికి పట్టేలాగా. మంట అయితే కొంచెం తగ్గించుకోవాలి, గుడ్లు మగ్గాలి కదా, అందుకని మూత పెట్టి మగ్గిస్తున్నాను. కూర అయిందో లేదో చూసుకున్నాం. గుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయింది. ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది.